సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. గోదావరి నది శ్రీరామ్ సాగర్ నుండి కాళేశ్వరం వరకు చచ్చిపోయింది, దీన్ని మళ్లీ పునరుజ్జీవ చేయాలి. కేంద్ర జలవనరుల వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజేంద్రనాథ్ సింగ్ వెల్లడి. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ కుమారుడు గుండెపోటుతో మృతి, అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు. సుందిల్లా గోదావరి బ్యారేజీని సందర్శించిన కేంద్ర జలవనరుల శాఖ బృందం జాతీయ వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజేంద్రనాథ్ సింగ్తో తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రావు సందర్శన. ములుగు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు తాత్కాలిక సిబ్బంది ధర్నా. మంచిర్యాల పట్టణంలో రెస్టారెంట్. కేంద్ర జలవనరుల ప్రాజెక్టుల శాఖ తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిన సందర్భంగా సుందిల్లా బ్యారేజ్ వద్ద వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీఎం టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సుందిల్లా నందిమేడారం ప్రాజెక్టులను పరిశీలించడానికి కేంద్ర జలవనరుల శాఖ తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిన సందర్భంగా సుందిల్లా బ్యారేజ్ వద్ద వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్తో సీఎం టీవీతో ప్రత్యక్షంగా మాట్లాడారు. एक ऐसी नदी में खड़े हैं जो इस देश की बड़ी नदी है, इसका नाम है गोदावरी. गोदावरी नदी भारत की शुद्ध सदा नीरा बनकर बहने वाली दूसरी सबसे बड़ी नदी. उस नदी में एक बूंद पानी नहीं है, उस नदी के बीच में खड़े हैं. अब नदी सूखी रहे कि मरी रहे, इस सूखी हुई मरी हुई नदी को तेलंगाना पानीदार बनाने के लिए बहुत बड़ा फिजिकल स्ट्रक्चर बना रहा है. जब नदी का ऑर्गेनिक लाइफ खत्म हो जाता है, जब नेचुरल लाइफ खत्म हो जाता है, तब फिजिकल लाइफ देना पड़ता है. सो दिस इज द फिजिकल लाइफ फॉर दी गोदावरी. तो फिजिकल लाइफ बनाने के लिए तेलंगाना ने सचमुच लीड ली है, इसके लिए मैं तेलंगाना को कॉन्ग्रेचुलेट करता हूँ. थैंक यू. लेकिन ये लॉन्ग टर्म सस्टेनेबल सॉल्यूशन नहीं है. लॉन्ग टर्म सस्टेनेबल सॉल्यूशन हमेशा नेचुरल होता है, ये फिजिकल सॉल्यूशन है. बट इस वक्त क्राइसिस है, इस वक्त की क्राइसिस में यही एक तरीका है नदी को जिंदा करने का. इसलिए मैं तेलंगाना सरकार को बधाई देता हूँ. गोदावरी नदी ఫాస్టెస్ట్ రివర్, ఫాస్టెస్ట్ ఫ్లోస్ వచ్చే రివర్, అంటే బాగా వేగంగా ప్రవాహాలు వచ్చే ఒక జీవ నదిగా ఉండేది. అదేవిధంగా ఒక పెరీనియల్ రివర్, అంటే హిమాలయాల నుంచి వచ్చే నీటితో సంబంధం లేకుండా గంగానదిలాగా కాకుండా ఇక్కడ వచ్చే జీవధారలతోనే, ఈ జలధారలతోనే ఇది ప్రవహించే నది. ఈ నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం వరకు ఈ నది చచ్చిపోయింది కొన్ని కారణాల వల్ల. ఈ కారణాలు ప్రకృతి పరంగా వచ్చినాయి కాదు, ఇవి మన మనుషులం క్రియేట్ చేసిన కారణాల వల్ల ఈ నది చనిపోయింది. ఈ నదిని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలంటే అది ప్రకృతి పరంగా సహజంగా చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా చేయడం అనేది అవసరం. ఎందుకు అని అంటే ఈ మధ్యలో ఏదైతే ఒక 150-200 కిలోమీటర్ల దూరం నది చనిపోయిందో, దీని చుట్టూ ఉన్న గ్రామాలలో పేదరికం కానీ, నీరు లేకపోవడం కానీ సమస్యలన్నీ ఉన్నాయి. ఇది తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే. ఈ బ్యారేజీలు కట్టడం ఇదంతా కూడా తక్షణ అవసరమే కాకుండా ఇది శాశ్వతంగా ఇలాగే ఉండదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నదిని ప్రకృతి పరంగా మనం జీవింపజేయాలని చెప్పేసి రాజేంద్ర సింగ్ గారు ఇవాళ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ నదిలో ఉండి సుందిల్లా బ్యారేజ్ దగ్గర నుంచి మన ప్రభుత్వానికి ఒక సందేశం ఇస్తున్నారు. తప్పకుండా వారి సలహాలను మనం స్వీకరిద్దాం. రాబోయే రోజులలో సహజంగానే ఈ నదిని ప్రకృతి పరంగా మళ్ళీ పునరుజ్జీవింపజేయడానికి అవసరమైన చర్యలన్నీ మనం తీసుకుంటాం. ఇప్పుడు కృష్ణానది పునరుజ్జీవనానికి నిన్ననే ఒక పెద్ద జాతీయ సదస్సు జరిగి వారు అనేక సూచనలు చేశారు. వారి అధ్యక్షతనే ఇదంతా కూడా జరిగింది. సో గోదావరి పునరుజ్జీవనానికి కూడా ఎక్కడెక్కడైతే గోదావరి ప్రకృతి పరంగా చనిపోయిందో అక్కడ ఆ నీరు లేని దగ్గర
సహజంగా మళ్ళీ జీవధారలు జలధారలు రావడానికి మళ్ళీ రాజేంద్ర సింగ్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ఏరియాలో పనిచేద్దాం. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు, ప్రభుత్వం కలిసి ఈ నదికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. సో ఈ బ్యారేజీలు కానీ, ఈ ఎత్తిపోతుల పథకాలు కానీ ఇవి పర్మనెంట్ కాదు. ఇవి మనము అవసరం కోసం ఇప్పుడు నిర్మించుకుందాం, కానీ నది జీవితం కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఎప్పటికైనా మళ్ళీ దీన్ని పూర్వ వైభవం తేవాలి, పునరుజ్జీవింపజేయాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా ఈ నదిని బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నామని వారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. వారి సందేశాన్ని తప్పకుండా మనం స్వీకరిస్తున్నాం. మంచిర్యాల జిల్లా రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి సీఏ బుద్ధస్వామి ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ అజిమ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రవీంద్రచార్యులు 5 రెస్టారెంట్ల డాబాలపై దాడి చేసి పలు వస్తువులను పట్టుకుని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల పట్టణంలోని మాధవి గ్రాండ్, సురభి గ్రాండ్, స్పేస్, ఏవన్ మరియు డాబా రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు చేయగా 2-3 రోజుల క్రితం నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలను గుర్తించి టాస్క్ ఫోర్స్ అధికారులు 2-5,000 రూపాయల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని సీఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో సీఐ బుద్ధస్వామి, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్, శ్యామ్ సుందర్, వెంకటేష్, చరణ్లు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో మృతి చెందగా బుధవారం సైఫాబాద్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగగా అన్ని పార్టీల నాయకులు హాజరై పాల్గొన్నారు. 21 సంవత్సరాల వయసున్న వైష్ణవ్ ఒకేసారి గుండెపోటు రావడంతో హుటాహుటిన ముషిరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ వైష్ణవ్ అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడు. ఈ సంఘటనలో దత్తాత్రేయ కుటుంబం శోకసముద్రంలో మునిగి ఆసుపత్రి వాతావరణం అంతా విషాదంగా మారింది. అతి చిన్న వయసులో అబ్బాయి చనిపోవడం పట్ల పలు రాజకీయ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంత్యక్రియలు సైఫాబాద్ శ్మశాన వాటికలో జరిగిన అనంతరం సంతాప సభ ఏర్పాటు చేసి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని పూజలు చేస్తూ దత్తాత్రేయను, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పెద్దపల్లి జిల్లా సుందిల్ల గ్రామ సరిహద్దుల్లో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న సుందిల్ల బ్యారేజ్ నిర్మాణ పనులను తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరమల్ల ప్రకాశరావు నాయకత్వంలో కేంద్ర జలవనరుల శాఖ చైర్మన్, వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కలిసి 2 బస్సుల్లో వచ్చిన డెలిగేట్లతో పరిశీలించారు. సుందిల్ల బ్యారేజ్ నిర్మాణ పనులను, దాని ప్రాధాన్యతలను తెలుసుకోవడానికి 2 బస్సులు, కారులో వచ్చిన డెలిగేట్లకు, చైర్మన్లకు బ్యారేజ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఈఈ ఇతర అధికారులు వివరంగా వివరించారు. చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లతో పాటు ఈఈ రఘురాం వీరి వెంట ఉన్నారు. సిఈ వెంకటేశ్వర్లు ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలోనే ప్రాజెక్టు వివరాలను వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్కు, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఇతర అధికారులకు వారి సందేహాలను వివరిస్తూ మ్యాపుల ద్వారా ప్రాజెక్టు పరివాహ ప్రాంతాలను చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. And the rains are also not continuous. There are 2 rains. One is number of problems constructed there, and secondly, regular rains are not there. So people will tell us that we are not getting it. So if no water flow, so why you constructed this barrage? This barrage is for storing the water. So it will come from Kandigata. Because here is Kandigata, for which we require groups, and because it is in our area. It is a reverse barrage. So we are making the engineering and in this direction we are taking the water. देखते हो आप हिंदुस्तान की दूसरी सबसे बड़ी नदी के बीच में खड़े हैं. ये मई का महीना है और ये नदी जो देश की सबसे बड़ी नदी है वो बिल्कुल सूखी हुई है. आप देख सकते हैं इस गोदावरी नदी के बीच हम निकल के बिल्कुल सूखी नदी में से आए. इसका मतलब क्या है कि नदी यदि सूख जाएंगी, नदी यदि मर जाएंगी, तो फिर नदियों को जिंदा करने के लिए क्या करना पड़ेगा. ఆనాడు గోదావరి నది బాగా ప్రవాహంతో కొనసాగుతూ ఉండేదని, ఈ నదికి హిమాలయాల నుండి గంగా నదికి నీరు వచ్చినట్టుగా రాలేదని, కేవలం ఇతర జలవనరుల ద్వారానే వచ్చే నీరు అతిపెద్దగా ప్రవహించేదన్నారు.
కాలక్రమేణా ఈ నది శ్రీరామ్ సాగర్ నుండి కాళేశ్వరం వరకు ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల చచ్చిపోయిందని, కారణాలు ఏమైనా దీన్ని మళ్ళీ ప్రకృతి పరంగానే కాపాడుకోవాలని రాజనాథ్ సింగ్ అంటూ మాట్లాడారు. ఆ తర్వాత ప్రకాశ్రావు మాట్లాడారు. వీరి వెంట కేంద్ర జనవనరుల బృందం 2 బస్సులతో ప్రాజెక్టును సందర్శించి అధ్యయనం చేసింది. వీరి వెంట పెద్దపల్లి డిపిఆర్ఓ, ప్రాజెక్టు ఎస్సీ సిఈ ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి గోదావరికని మీదుగా సుందిల బ్యారేజ్కి వెళ్తున్న ఈ చైర్మన్ బృందానికి గోదావరికని చౌరస్త వద్ద సీఎంటీవీ ఎండీ రవికిరణ్, సాయిరాం కృష్ణ హోండా షోరూం ఎండీ మంచిగడ్డ దయాకర్, సీఎంటీవీ ఎడిటర్ బృందం ఘన స్వాగతం పలికి బొకేలు అందజేశారు. అనంతరం ఈ బృందం సుందిల్ల బ్యారేజ్తో పాటు వీరు కూడా వెళ్లారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా ములుగు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ తాత్కాలిక సిబ్బంది అయిన కారోబార్లు, బిల్ కలెక్టర్లు, స్వీపర్లను పర్మనెంట్ ప్రాతిపదికన నియమించాలని చేస్తున్న నిరంతర దీక్షలు నేటి కొనసాగుతున్నాయి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు నిరసన రిలే దీక్ష నిర్హార దీక్షలను ఈ నెల 15 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల్లో పనులు చేస్తున్న సిబ్బందిని పర్మనెంట్ చేసినట్టుగా తెలంగాణలో కూడా చేయాలని, అలాగే అర్హులైన అభ్యర్థులను కారోబార్లుగా, బిల్ కలెక్టర్గా నియమించాలని ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిలే దీక్షలు చేస్తుండగా ములుగు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సిబ్బంది ములుగులో ఈ దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షల్లో సుదర్శన్, జయకర్, శోభన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి నది శ్రీరామ్ సాగర్ నుండి కాళేశ్వరం వరకు చచ్చిపోయింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలి. కేంద్ర జలవనరుల వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజేంద్రనాథ్ సింగ్ వెల్లడి. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ కుమారుడు గుండెపోటుతో మృతి, అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు. సుందిల్ల గోదావరి బ్యారేజీని సందర్శించిన కేంద్ర జనవనరుల శాఖ బృందం జాతీయ వాటర్ మెన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజేంద్రనాథ్ సింగ్తో తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రావు సందర్శన. ములుగు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు తాత్కాలిక సిబ్బంది ధర్నా. మంచిర్యాల పట్టణంలో రెస్టారెంట్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక దాడులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.